నమస్కారం ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. దేశం గర్వించేలా రాష్ట్రంలో ఐటీ రంగం అభివృద్ధి. త్వరలోనే మరో 3 జిల్లాల్లో హబ్లు ప్రారంభిస్తామన్న కేటీఆర్. బీసీలకు ఉపాధి కల్పించేందుకు కేసీఆర్ ఆపద్బంధు పథకం. ఏప్రిల్ 27న ప్రారంభిస్తామన్న మంత్రి గంగుల కమలాకర్. ఆత్మహత్యకు యత్నించిన నిరుద్యోగి సునీల్ నాయక్ మృతి. సర్కారుదే బాధ్యతన్న విపక్షాలు. మృతదేహంతో గ్రామస్తుల నిరసన. నిజామాబాద్ జిల్లా పోచంపాడులో విషాదం. గోదావరిలో స్నానానికి వెళ్లి 6 దుర్మరణం. దేశంలో ఒకే రోజు 81,000కు పైగా కరోనా కేసులు. పూణేలో వారం పాటు రాత్రిపూట కర్ఫ్యూకు మహారాష్ట్ర నిర్ణయం. రాష్ట్రంలో 1000కి చేరువవుతున్న రోజువారీ కేసులు. ప్రజలు అజాగ్రత్తగా ఉండవద్దని సూచించిన ఆరోగ్య శాఖ. కోవాక్సిన్ 3 డోసు క్లినికల్ ట్రయల్స్ కు అనుమతి. వాలంటీర్లలో పరీక్షించేందుకు డీసీజీఐ కమిటీ పచ్చజెండా.